అట్లానేం లేదు, కామన్గా వేసుకుంటుంటాం ఇవి. కరడు కట్టిన బీజేపీ వాది అంటే కాషాయం వేసుకున్నంత మాత్రం కరడు కట్టిన బీజేపీ వాది అందరి సొత్తు ఇది. అంటే బీజేపీ వాళ్ళు కొద్దిగా కాషాయ సిద్ధాంతం అది మాట్లాడారు, కొద్దిగా చాలా మంది బీజేపీ వాళ్ళు వేసుకుంటారు అంతే తప్పితే ఇది సింబాలిక్ అని అనుకోవచ్చు. చాలా మంది బీజేపీ వాళ్ళు ఎక్కువ వేస్తారు కాబట్టి కాషాయం వేసుకున్న వాళ్ళంతా అరే ఈయన బీజేపీ అని చెప్పేసి సింబాలిక్ కొడుతుంది. నాకు అది ఇష్టం అన్న. ఎన్నోళ్ళుగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, నా వ్యక్తిగతంగా నాకు కూడా ఒక డౌట్ ఉంది, అంబేద్కర్ వాదులకు హిందూయిజానికి ఏందన్నా వ్యత్యాసం? అంటే ఒక మూర్ఖత్వమే అనుకోవచ్చు, ఎందుకంటే అంబేద్కర్ వాదానికి హిందుత్వానికి తేడాగా చూపిస్తున్నటువంటి మూర్ఖత్వ మనుషులు ఎవరైతున్నారో నేను అందరూ చూపిస్తారా ఆ రకమైన పరిస్థితి చూపిస్తారు. ఈరోజు గ్రామాలలో నడుస్తున్నటువంటి వ్యవహారికం ఉన్నది కదా, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కరు హిందుత్వానికి వ్యతిరేకం అని చెప్పేసి, హిందుత్వం సంబంధించినటువంటి మనుషులు బాబాసాహెబ్కు అంబేద్కర్కు వ్యతిరేకం అని చెప్తున్నటువంటి నాయకులు ఎవరైతున్నారో అది శుద్ధ తప్పది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగానే హిందుత్వం వ్యతిరేకమైతే కాన్స్టిట్యూషన్ పెద్ద పోయిటరీ రాస్తుండే, కానీ చివరికి ఆయన ఈ దేశానికి ఈ సమాజానికి హిందుత్వమే మార్గదర్శనం అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అటు మనుషులు సృష్టించినటువంటి వ్యవహారికమే తప్పితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నడూ హిందుత్వానికి వ్యతిరేకం కాదు, హిందుత్వం వ్యతిరేకము అంబేద్కర్కి వ్యతిరేకం. బీజేపీలో ఉన్న దళిత నాయకులు లేదంటే దళిత జాతిలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు హిందూయిజాన్ని నమ్ముతారా లేదంటే అంబేద్కరిజాన్ని నమ్ముతారా? అంటే అంబేద్కరిజాన్ని నమ్ముతారు, హిందుత్వాన్ని నమ్ముతారు. అంబేద్కరిజాన్ని నమ్ముతారు, హిందుత్వాన్ని నమ్ముతారు. కానీ బయట బీజేపీలో ఉన్న దళిత నాయకులకు అసలు అంబేద్కర్ సంబంధమే లేదని వాళ్ళు అంటుంటే నాకు, నేను ఒక దళితున్నే కదా, ఆ నుంచి వచ్చినే కదా, మాకు ఎన్నడూ అనిపించలేదు అట్లా, ఆ అస్పృశ్యత ఎన్నడూ అనిపించలేదే మాకు. కానీ ఎక్కడైతే నిజంగా అస్పృశ్యత ఉన్నటువంటి పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలు ఈరోజు దళితులు ఎవరు మాట్లాడారు? ఈరోజు బీజేపీ దళిత వ్యతిరేకాన్ని మాట్లాడుతున్నటువంటి అనేక మందికి మీ స్టూడియో ద్వారా నేను చెప్పదలుచుకుంటాను. ఈరోజు నేను విద్యార్థి పరిషత్లో పనిచేసిన, నేను ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని అయిన దాకా నేను ఎస్సీ అని తెలియదు, చాలా మంది లేదు, నా ఆర్గనైజేషన్ చాలా మంది లేదు. అసలు ఎస్సీ మోర్చా రాష్ట్రే నువ్వు భాష అనే వ్యక్తి ఎస్సీ అని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తులు నేను 12 ఏళ్ళు ఏబీపీలో పనిచేస్తే ఒక్కనాడు కాకుండా ఒకనాడు కులం సంబంధించినటువంటి పరిస్థితి రాలేదు, రాదిగినలా ఆ క్షేత్రం రాదు. అరే మేము ఆ రకంగా వస్తే అన్నెందుకు పనిచేస్తాం మేము? ఈరోజు నిజంగా దళితవాదం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ, పరివార క్షేత్రాలు. ఈరోజు అనేక విషయాలు ఒకటి రెండు కాదు. అరే ఈరోజు అంబేద్కర్ మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మాత్రము దళిత అనుకూలమైనటువంటి పార్టీ అని మాట్లాడుతూ ఉంటారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఒడగొట్టారు కదా, ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ని అక్కున చేర్చుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ కదా, మరి ఎందుకు సారి మాట్లాడుతున్నటువంటి వ్యవహారకంగా కనిపిస్తూ ఉన్నది? 10 ఏళ్ల నుంచి కేంద్రంలో బీజేపీ పార్టీ కదన్న అధికారంలో ఉంది, దళిత జాతికి ఏం చేసింది ఇప్పటి వరకు బీజేపీ పార్టీ? అంటే ఒకటి కాదు రెండు కాదు, ఈ దేశంలో నేను చెప్తున్నా చూడండి, ఈ దేశంలో 3 సార్లు మేము 3వ సారి అధికారంలోకి వచ్చాం. 5 ఏళ్ళు వాజ్పేయి గారు టైంలో, మోడీ గారి టైంలో 10 సంవత్సరాలు. 3 సార్లు రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే ఒక మైనార్టీని అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. 2వ సారి అవకాశం వస్తే రామ్నాథ్ కోవింద్ గారిని ఒక దళితుని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. 3వ సారి అవకాశం వస్తే మురుము గారిని ఒక గిరిజన సంబంధించినటువంటి మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా. ఇంత పెద్ద ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం చూపి, కేవలం వాళ్ళని తోలు బొమ్మలు లాగానే వాడుకుంటున్నారు, అధికారికి సంబంధించిన పనులన్నీ కూడా ఇతర నాయకులే చేస్తారన్న వాదన. అలా మనసు ఆ రకంగా ఉంటుంది కాబట్టి అదే కొవ్వల ఆలోచన చేస్తూ ఉంటారు. మేము చేసినాం కదా, చేసి చూపిస్తున్నాం కదా. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పంచతీర్థాల పేరు మీద 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా ప్రపంచానికి అందించినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కదా. ఆయన పుట్టింది, పెరిగింది, చదువుకున్నది, చనిపోయింది పంచతీర్థాల పేరుతో. ఈరోజు శ్రీశైలము, తిరుపతి క్షేత్రాలు ఏవైతే తీర్థయాత్రలు ఏమని చెప్తామో బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి పంచతీర్థాల పేరు మీద నరేంద్ర మోడీ గారు వారి యొక్క పుణ్యక్షేత్రాన్ని తయారు చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా. బీజేపీ దళితుల్ని గిరిజనుల్ని కేవలం ఓట్ బ్యాంక్ గానే చూస్తుంది అని అంటే ఏం చెప్తారన్న మీరు? అరే ఓట్ బ్యాంక్ నేను చెప్తా, ఓట్ బ్యాంక్ గా చూస్తే ఈ దేశంలో హైయెస్ట్ ఎస్సీ ఎంపీలు ఎందుకు గెలుస్తారు? ఉదాహరణలు చెప్పాలన్నా నేను ఒకటి చెప్తాను చూడండి, చెప్పండి. హైయెస్ట్ ఎస్సీ ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అవన్నీ రిజర్వేషన్లు ఉన్నాయి కాన్సెన్స్ కదా, సేమ్ టైం దళితులు వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారు కదా,
ఆ రిజర్వేషన్ దగ్గర వేరే పార్టీకి రిజర్వేషన్లు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేదు, అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎందుకు గెలవలేదు, బీజేపీ ఎందుకు గెలిచింది అక్కడ, బీజేపీ నమ్ముతున్నాయి కదా దళితులు ఓట్లు వేస్తున్నది, దళితులు ఓట్లు వేయకుండా వాళ్ళందరూ ఎంపీలు అయ్యారా, దళితులు ఓట్లు వేయకుండా ఎమ్మెల్యేలు అయ్యారా, హైయెస్ట్ ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, హైయెస్ట్ ఎస్సీ రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, హైయెస్ట్ ఎస్సీ ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది నేను చెప్తున్నది కాదు, మీరు ఒకసారి గూగుల్లో పోయి సెర్చ్ చేయండి. ఈరోజు ఇన్నేళ్ళు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేదు ఇట్లా. మరి ఎందుకు బీజేపీ దళిత జాతిని గిరిజన జాతిని పెద్దపీట వేస్తుంటే, కానీ బయటకు వచ్చేంత వరకు దళిత గిరిజనులను అవమానిస్తున్న పార్టీ బీజేపీ అని ఎలివేట్ ఇటువంటి విషయాలు నేను చెప్తున్నా. ఈ లెఫ్టిస్ట్ భావాలు కలిగినటువంటి కుహానా పార్టీలు ఏవైతున్నాయో ఈ రోజు వరకు సిపిఎం గానీ సిపిఐ గానీ కనీసం రాష్ట్ర కార్యదర్శిని దళితుని చేయనటువంటి పార్టీలు అవి. ఈరోజు దళితుల గురించి మాట్లాడతారు, బీజేపీ గురించి మాట్లాడుతూ ఉంటారు, చేసి రావాలేమన్నా. ఈరోజు బంగారు లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిని చేసాము, మురుము గారిని రాష్ట్రపతిని చేసాము, రాబోయే రోజులలో దళితుల పక్షాన నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటిసారిగా ఎంపీ అయి పార్లమెంట్కి పోతా ఉంటే ఈ భిక్ష, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి భిక్ష అని చెప్పుకొని పోయినటువంటి నాయకుడు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏముందన్న, ఈరోజు స్కీమ్లతో స్కామ్లతో దళితుల మోసం చేస్తున్నటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు. మూడోసారి కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లుచ్చనా కొడుకులు ఎవడైతున్నాడో సాక్షాత్ నరేంద్ర మోడీ గారే చెప్పారు, సాక్షాత్ పరివార క్షేత్రాలు చెప్తా ఉన్నాయి. ఈ భూమి ఉన్నంత వరకు రిజర్వేషన్లు మార్చేటటువంటి వ్యక్తి పుట్టలేదు. ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేటప్పుడు అంబేద్కర్ మన రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లో కొన్నిటిని డిస్మిస్ చేసిర్రు అని చెప్పి కూడా మనం వింటున్నాం. ఎంతవరకు చెప్పండి, ఒక మూడు నాలుగు పాయింట్లు డిస్మిస్ వేగంగా మాట్లాడితే ఏం తెలుస్తుంది? నేను ఒకటి అడుగుతా ఉన్నానా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఏ పార్టీ ఇచ్చిందన్న, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కార్డాగానే కదా. అరే ఇన్ని చేస్తా ఉన్నాము, ఇంతమంది దళితులు మా ఎంబడి ఉన్న కారణంగా అన్ని సీట్లు గెలుస్తా ఉన్నాము, మళ్ళీ దళిత వ్యతిరేకాన్ని మాట్లాడు. నిజంగా దళిత నిజమైన దళిత వ్యతిరేకులు ఎవరన్నా? ఈరోజు గతం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగం మంచిగా లేదు, కాన్స్టిట్యూషన్ మార్చాలని చెప్పినటువంటి కేసీఆర్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు దళిత నాయకులు ఎక్కడ పోయారు ఆ రోజు? అలా అదే భారతీయ జనతా పార్టీ రోడ్డెక్కి ఉద్యమాలు చేసింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళితుల ఓట్ల కోసమే నాటకాలు అనేటువంటి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతున్నదో ఈరోజు దళితుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అంటే విగ్రహాలు పెట్టడానికి తప్పు పడుతున్నారు. నేను తప్పు పడతలేను, కానీ ఆచరణలోకి తీసుకురావాలి కదా. ఈరోజు దళిత బంధు పేరుతో గ్రామాలలో చిచ్చు పెట్టినటువంటి నాయకులు ఎవరైతున్నారో, దళిత బంధు ఇచ్చినంత మాత్రాన దళితుల భవిష్యత్తు బాగుపడుతుందా? ఇచ్చింది ఒకరికి, మోసపోయింది వేల మంది కదా. పదేళ్ల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో దళితుల మీద ఇంత అన్యాయం జరుగుతుంది, మరి కేంద్ర నాయకులు బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. ప్రతిసారి ఉద్యమాలే చేస్తా ఉన్నాము, ప్రతిసారి ఎండగడతానే ఉన్నాము. ఖమ్మంలో జరిగినటువంటి మరియమ్మ ఇష్యూ ఏదైతున్నదో, మరియమ్మ ఇష్యూ ఏదైతుందో జై భీమ్ సినిమా లాగా, జై భీమ్ సినిమా ఏ రకంగా చేసిరో మరియమ్మ ఇష్యూని అదే రకంగా చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలే, ఏ టీఆర్ఎస్ పార్టీ మాట్లాడలే. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోయింది, వారికి అండగా ఉన్నది, వారికి న్యాయం చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉండదు అని చెప్పేసి మీ సిగ్నేచర్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. తర్వాత వికారాబాద్ సంబంధించినటువంటి ఒక ఎస్సీ సంబంధించినటువంటి యువకుడు ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న కారణంగా సరోనార్లా అడ్డంగా నరికేసి చంపితే ఏ కాంగ్రెస్ పార్టీ రాలే, ఏ టీఆర్ఎస్ పార్టీ రాలే, ఏ పార్టీ ఆధ్వర్యంలో ఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయన్నా? ఆ దాడులు జరిగినప్పుడు ఏ పార్టీ ఉన్నదన్నా ఇలా?